కర్నూలు జిల్లా మద్దికేర మండలం బురుజుల గ్రామంలో కుళ్లుపోయిన శనగ పంటలను పత్తికుండ టీడీపీ ఇన్ఛార్జ్ కేఈ శ్యాంబాబు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో శ్యాంబాబు మాట్లాడుతూ గవర్నమెంట్ ఎకరానికి 50,000 రూపాయల పంట నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. టీడీపీ హయాంలో రైతులకు డ్రిప్ పరికరాలు, సోలార్ పంప్, డీజిల్ మోటార్లు ఇచ్చినట్లు తెలిపారు. వ్యవసాయ రంగాన్ని చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేసినట్లు తెలిపారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు మేము పత్తికొండ కాన్స్టిట్యున్సీ మద్దికెర మండలం బూడిదల గ్రామం కాడ చేనులలో ఉన్నాము. రైతు ఆయన బాధలు చెప్తున్నాడు. అక్కడ సైక్లోన్ ఎఫెక్ట్కి కడప, మరి చిత్తూరు, తిరుపతి ఈ ఏరియా అంతా గవర్నమెంట్ ఏదో ఒక రకంగా వాళ్ళకి, ఆడ ఉన్న రైతులకి, ఆడ ఉన్న రెసిడెంట్స్కి, అందరికీ ఏదో రకంగా ఏమైనా డబ్బులు గిట్లు ముట్టిస్తుంది. కానీ అక్కడ సైక్లోన్ ఎఫెక్ట్కి ఈడ 15 రోజులు వాన కురిసినందుకు ఈ నల్లరాగిడి ఉన్న పొలాలు మొత్తము ఇట్లా తయారైంది. ఇది పప్పుశనగ. ఈ పప్పుశనగ వేసి ఒక్కొక్క ఎకరం పైన కనీసం ఒక 20,000 దాకా పెట్టుబడి పెట్టిన రైతు ఉన్నాడు ఇక్కడ. ఆ రైతుని ఎవరు పట్టించుకునే నాదుడు లేకపోయాయి ఇక్కడ. మరి ఉత్తర తిరుపతి, కడప కాకుండా మా కర్నూలులో ఈ మొన్న వచ్చిన వానల వలన ఎవరైతే నష్టపోయినారో వాళ్ళందరూ కూడా ఏదో రకంగా గవర్నమెంట్ తరఫు నుంచి ఎకరానికి ఒక 30,000 దాకా ఏదో ఒక రూపంగా రైతుకు అందిస్తే మరి ఆ రైతు కూడా బాగుపడతాడు, మరి వచ్చే పంటకి రెడీ అవుతాడు. మరి అందరూ అంటారు, లీడర్లు మైకు పట్టుకున్నప్పుడల్లా రైతు వెన్నెముక్క, దేశానికి అది ఇది అంటారు. మరి రైతు అయితే బాధపడుతున్నాడు ఇక్కడ. ఆ రైతు బాధలు కనుక్కోవడానికి గవర్నమెంట్ తరఫు నుంచి ఎవరు రాలే, కలెక్టర్ తరఫు నుంచి ఎవరు రాలేదు. మరి ఎవరు ఏం చేస్తున్నారు, ఏం గవర్నమెంట్ నడుస్తుందో ఇది మాకు అర్థం కావడం లేదు. మరి పోయినసారి గవర్నమెంట్లో మరి మేము ఇన్పుట్ సబ్సిడీ ఒకటేసారి 3-3 సార్లు ఇప్పించినాము. మరి అదే స్ఫూర్తిగా తీసుకొని అట్లాంటిది ఏమన్నా చేయమని చెప్పాలా? ఇక్కడ ఇక్కడ వచ్చి చెక్ చేసేటోళ్ళు లేరు. ఇక్కడికి వచ్చి ఏ పంట వేస్తే బాగుంటుంది, ఏ సీజన్కి ఏది బాగుంటుంది అది చెప్పడానికి సదస్సులు లేవు, ఏం లేవు. మా టైంలో ఉన్నప్పుడు రెయిన్ గన్లు ఇచ్చినాం మేము, డ్రిప్పులు ఇచ్చినాం, సీడ్స్ ఇచ్చినాము, అన్ని రకాలుగా మేము హెల్ప్ చేసుకుంటూ పోయినాం. మరి ఇది పార్టీలకి అతీతంగా రైతు కోసము మీ నాన్నగారు రైతు, మేము రైతు కుటుంబం అని మీరు జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్తారు కదా, మరి అదే రైతు ఇప్పుడు చాలా కష్టాల్లో ఉన్నాడు. మీరు కళ్ళు తెరుచుకొని ఒకసారి మీ యంత్రాంగాన్ని, ప్రభుత్వ యంత్రాంగాన్ని ఇక్కడికి పంపించి ఇక్కడ పత్తికొండలో ఏమి జరుగుతుందో, వేలకు వేల ఎకరాలు ఈ పప్పు శనగ వేసి నాశనం అయిన వాళ్ళు ఉన్నారు నల్లరాగడి రైతులు, మరి వాళ్ళకి ఏదో ఒక రూపంగా మీరు గవర్నమెంట్ తరఫు నుంచి ఆదుకుంటే చాలా సంతోషంగా ఉంటుందని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.